కానీ మల్లన్న మీద వస్తున్న విమర్శ ఏంటి అంటే బీజేపీని జైల్లో ఉన్నప్పుడు వాడుకొని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళని కూడా మోసం చేసిండు మీరు ఇదే క్వశ్చన్ అడగండి భారతీయ జనతా పార్టీని జైల్లో ఉన్నప్పుడు మల్లన్న వాడుకున్నది ఏందో వాళ్ళని అడగండి ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ భారతీయ ఇన్క్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కూడా జైల్లో ఉన్నప్పుడు ఎట్లా సాయం చేయగలుగుతాయి ఏ విధమైన సాయం చేయగలుగుతాయి జుడిషియరీలో సాయం చేయలేవు అది ఇండిపెండెంట్ బాడీ మీ అందరికీ తెలిసిందే మరి ఎక్కడ సాయం చేయగలుగుతాయి అంటే క్లియర్ ఇంటెన్షన్ ఏందంటే మీరు బండి సంజయ్ గారు క్లియర్ గా చెప్పిండు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద మొదటి సంతకం ఉంటది అనేటువంటి మాట కూడా చెప్పిండు రకరకాల కారణాలు ఉన్నాయి మేము భారతీయ జనతా పార్టీకి దగ్గర కావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మేము మొదటి సంతకం ఉంటుందని చెప్పారు దాని మీద మేము ఇంకా ఒత్తిడి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది విత్ ఇన్ ద పార్టీలో ఉండి అది సాధ్యపడదు అనేది మాకు అర్థమైనటువంటి అంశం ఇప్పుడు భారతీయ జనతా పార్టీని తీన్మారమల్లన్న నేను ఇది పార్టీ బాగలేదు పార్టీ విధానాలు బాగలేవు అని చెప్పి బయటికి రాలేదు ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి తప్ప కానీ అంతేగాని భారతీయ జనతా పార్టీతో ఏదో దుష్మని పెంచుకోను లేకపోతే ఆ నాయకులు ఏదో చేయలేదు అనేది రాలేదు అందుకే బీజేపీకి మల్లన్న ఇంతవరకు రాజీనామా చేయలేదా అంటే ఒక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు పోనని చెప్పిన నేను భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు పోను భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ గారికి కలిసి చెప్పినా అయ్యా నేను 7200 మూమెంట్ చేసుకునేది ఉందని ఆ తర్వాత మంత్రిజీ గారికి చెప్పినా అరవింద్ గారికి చెప్పినా ముఖ్య నాయకులు అందరికీ చెప్పినా నేను ఇక్కడ ఉంటే అది సాధ్యపడడం లేదు నేను బయటికి పోయి చేసుకుంటా అంటే ఖచ్చితంగా చేయమాలన్నా ప్రజల కోసం అవసరమైతే చేయాలన్నట్టు అంటే మీరు రాజీనామా చేయకుండా పార్టీ సభ్యత్వం అట్లే కంటిన్యూ చేస్తూ ఇంకొక వైపున 7200 మూమెంట్ కొనసాగిస్తూ అవసరం ఉన్నప్పుడు బీజేపీలో పార్టీకి నేను పార్టీ ఆఫీసుకు పోనంటే దాని అర్థం ఏంది పార్టీలోకి పోనన్నట్టే కదా ఉంచుకుంటారా తెంచుకుంటారా వాళ్ళ ఇష్టం ఉంచుకుంటారా తెంచుకుంటారా అనేది భారతీయ జనతా పార్టీ మీ చేతిలో ఉంది కదా రిజైన్ చేయాలా వద్దా అన్నది మీ చేతిలో ఉంది కదా ఉంచుకుంటారా తెంచుకుంటారా అంటే ఒక విషయం చెప్తా భారతీయ జనతా పార్టీకి ఒక భారతీయ జనతా పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్తా ఉన్నా నా సేవలు విపక్షాలకు అవసరం రావాలి కేసీఆర్ టార్గెట్గా విపక్షాలకు అవసరం రావాలి నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసాడ కొడితేనో భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని జైలు పెట్టుకుంటేనో ఇవన్నీ జరగవు ఒక సభ్యత్వంతో ఏం జరుగుతుంది రఘు ఏం జరుగుతుంది సభ్యత్వంతో అదేమన్నా గిన్నీస్ వరల్డ్ బుక్ అనేది క్లారిటీ లేని రాజకీయం అని 100% క్లారిటీతో ఉన్నాం మేము 100% క్లారిటీతో భారతీయ జనతా పార్టీకి ఆఫీస్కు పోనంటే రిజైన్ కంటే ఎక్కువ కదా రఘు ఇంకేముంది రిజైన్ చేయడం ఎంతసేపు రఘు ఒక కాగితం రాసి పారేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తులు రాసిన రోజే భారతీయ జనతా పార్టీకి రిజైన్ ఇస్తాం కదా సో మీరు పార్టీ నుంచి పూర్తిగా బయటకు వచ్చిన 100% అన్ని విపక్షాలకు పనిచేయాలని మేము డిసైడ్ అయిపోయాం అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇంత ఇంత మైండ్ సెట్లో ఇంత మార్పులు ఎట్లా వచ్చినాయి అన్నది ఒక ప్రశ్న మార్పులు అంటే రఘు ఏం జరిగింది ఈ మధ్యకాలంలో జరిగింది ఏమీ లేదు రఘు వాస్తవానికి నాలాంటి వాళ్ళు లేకపోతే నేను ఎల్లప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు ప్రజలు అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అక్కడ ఉండడం వల్ల కొన్ని లిమిటేషన్స్ అయితే రఘు భారతీయ జనతా పార్టీలో ఉంటే ఓపెన్గా మాట్లాడుకుంటే కొన్ని అంశాలు మాట్లాడలేము కొన్ని అంశాలను వెలిగెత్తలేము దానివల్ల కొంతమందికి అన్యాయం జరగవచ్చు సార్ పార్టీకి మేలు జరగవచ్చు కానీ అన్యాయం జరగవచ్చు అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలే ముఖ్యం అనుకుంటే మాత్రం నాలంటోని ఫ్రీగా వదిలిపెట్టాల్సింది